Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చట్టసభలో వినిపించని లోకేష్ గళం. ఇక యువగళమే గతి. టీడీపీ యువనాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారు. సరే, ఇది ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. దీంతో మండలిలో వైసీపీ నేతలపైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు, బలమైన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల బిల్లు వంటి కీలక విషయాలలో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఎలా ఉన్నప్పటికీ నారా లోకేష్ ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిపోతోంది. వచ్చే మార్చి 29 ఆయన పదవీకాలం ముగియనుంది. ఈయనతో పాటు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న బచ్చుల అర్జునుడు వంటి వారి పదవీకాలం కూడా మార్చి 29 ముగియనుంది. వీరిలో నారా లోకేష్ ప్రధానం, ఎందుకంటే పార్టీ అధినేత కుమారుడిగా ఆయన దూకుడు ప్రత్యేకంగా కనిపించేది, ఆయన గళం కూడా వినిపించేది. అయితే ఇప్పుడు పదవీకాలం ముగియనుండడంతో శాసనమండలిలో నారా లోకేష్ గళం వినిపించే పరిస్థితి లేదు. ఇక చట్టసభలోకి అడుగు పెట్టాలంటే 2024 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ ఎన్నికలలో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన విజయం దక్కించుకుంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టే ఛాన్స్ సొంతం చేసుకుంటారు, లేకపోతే పార్టీ అధికారంలోకి అయినా రావాలి. అప్పుడు మరోసారి ఎమ్మెల్సీగా అడుగుపెట్టే అవకాశం ఉంది. సో ఈ ఎలా చూసుకున్నా చట్టసభలో నారా లోకేష్ గళం వినిపించాలంటే కనీసంలో కనీసం 15 వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు. అయితే ఆయన యువగళం ద్వారా మాత్రం ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి టీడీపీ నేతలకు ఇబ్బంది లేదని చెబుతున్నారు.